చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. తిరుపతి సెట్టిపల్లి గ్రామం వద్ద అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 17 మంది రెడ్ స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి నుంచి భారీగా ఎర్రచందనం దొంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడుకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. అర్బన్ జిల్లా ఎస్పీ గారైనటువంటి గోపినాథ్ జెట్టి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ రెడ్ సాండల్ టాస్క్ ఫోర్స్ డిఎస్పీ రవికుమార్ గారి ఆధ్వర్యంలో అలిపిరి ఇన్స్పెక్టర్ బివి శ్రీనివాసులు మరియు ఎస్ఐ మల్లికార్జున్ రెడ్డి మరియు ఇతర సిబ్బంది శెట్టిపల్లి పంచాయతీ రెడ్డి భవన్ సమీపంలో గల శేషాచలం ఫారెస్ట్ ఏరియాలో ఎర్రచందనానికి సంబంధించినటువంటి స్మగ్లింగ్ జరుగుతుందన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద రైడ్ చేయడము సుమారు 15 మందిని